2019 फिब्रवरी 1వ తేదీన దేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నెల్లూరు చెన్నై మధ్యలో మెమో రైల్ ప్రారంభమైన విషయం విదితమే. అప్పటి నుండి ఆ రైలును బెట్రగుంట వరకు పొడిగించాలని బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ సందర్భంగా షేక్ నూరుద్దీన్ మాట్లాడుతూ బెట్రగుంట రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని బెట్రగుంటలో ఈ రెండు ఆపాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ అహ్మద్ బాషా, సయ్యద్ గయాజుద్దీన్, సుభాని, ఏనుగుల విజయ ప్రతాప్ రెడ్డి, అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. బిట్రగుంట వరకు పొడిగించడం రైల్వే శాఖ యొక్క తీరును మేము ఈ రోజు హర్షిస్తా ఉన్నాం. ఈ యొక్క నెల్లూరు చెన్నై రైలును 2019 సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున రాష్ట్ర దేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క ట్రైను రైలు పట్టాల మీదకి ఎక్కింది. ఆ యొక్క ట్రైన్ ని ఆ రోజు బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ తరపున బిట్రగుంట వరకు ఆ యొక్క ట్రైన్ ని పొడిగించాలని చెప్పి శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరడం జరిగింది. అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెల్లూరు నుండి ఆ బండి చెన్నై వరకు నడవడం జరిగింది. అయితే మేము రైల్వే శాఖ చైర్మన్ కి అలాగే ఉపరాష్ట్రపతి వర్యులకి ఇంటర్సిటీ మరియు నెల్లూరు చెన్నై ఎక్స్ప్రెస్ లైన్ను బిట్రగుంట వరకు పొడిగించాలని చెప్పి విన్నవించాం, రాతపూర్వకంగా లెటర్లు పంపించాం. అయితే కరోనా కారణంగా ఈ యొక్క ట్రైన్ లన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క రైల్వే శాఖ బిట్రగుంట వరకు ఈ ట్రైన్ ని అటు బిట్రగుంట నుంచి చెన్నైకి, చెన్నై నుండి బిట్రగుంటకు ట్రైన్ టేబుల్ సెట్ చేయడం జరిగింది. ఇది బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ యొక్క విజయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇంటర్సిటీ, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లు కూడా బిట్రగుంటలో స్టాపింగ్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ దీనికి మాకు సహాయం చేయాల్సిందిగా ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారు, అలాగే నెల్లూరు ఎంపీ అయినటువంటి ఆదాపవరెడ్డి గారు, వీరి ఇరువురు యొక్క ప్రోత్సాహంతో మేము ఇక జనశతాబ్ది మరియు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లను కూడా భవిష్యత్తులో ఆపుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ యొక్క హామీ కూడా ఇచ్చున్నారు, అది కూడా మళ్ళీ వెంటనే ఆయన్ని ఎఫ్ఐ గారు నేను అడుగుతున్నాను సార్, మీరు వెంటనే దాన్ని కూడా మాకు రిలీజ్ చేసినట్టయితే మేమంతా చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఈ రోజు నెల్లూరు వెళ్లాలన్నా, కావలికి వెళ్లాలన్నా బస్సులో పెట్టలేని స్థితి. ఎంతో మంది ఇక్కడ చాలా మంది విద్యార్థులందరూ చదువుకోరు కూడా, ఉద్యోగాలు లేక బయటికి వెళ్లాలంటే బస్సుల్లో వెళ్తున్నారు. ఒక బస్సు ఛార్జీలు చూస్తుంటే చాలా దగాగా ఉన్నాయి. అదే ట్రైన్ అయితే మాకు మెమో ట్రైన్స్ గానీ ఇవి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటే టైం కలిసి వస్తుంది, అలాగే వాళ్ళ డ్యూటీ కూడా బాగుంటుందని చెప్పి ఒకసారి గుర్తించుకొని ఇక్కడ ఎన్నో వనరులు ఉన్నాయి, అన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇంటర్సిటీ ట్రైన్ ని అలాగే మన జనశతాబ్దిని కూడా ఆపాలని చెప్పి మరి కోరుకుంటున్నా. అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా సహకరించాలని, గ్రామస్తులు కూడా చెన్నై నెల్లూరు తిరుగుతున్నా మెమో ఎక్స్ప్రెస్ ని బిట్రగుంట వరకు పొడిగించడం జరిగింది. అందువరకు రైల్వే సిబ్బందికి, దీనిని మాకు ఇచ్చిన పెద్దలకి మా కృతజ్ఞతలు. అతి ముఖ్యంగా నేను చెప్పాలి ఏమిటంటే, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా రైల్వే సిబ్బందులలో అన్నిటికన్నా ఎక్కువగా వసతులున్న బిట్రగుంటను మళ్లీ అభివృద్ది చేసి ఈ యొక్క బిట్రగుంటకు కొత్త జీవితాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము. అతి ముఖ్యంగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ జనతా శతాబ్దిని కూడా ఆపి ఈ బిట్రగుంటను మళ్లీ ఉద్ధరించి మా బిట్రగుంట వారి ఆశలు తీర్చి మీ యొక్క గణనీయత నిలుపుకుంటారు, మీ గణనీయతను మేము చాటుకునే రీతిగా సహకరిస్తారని ఆశిస్తున్నాము. జై హింద్.